కార్యకర్తలను నాయకులను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రథసారథైనటువంటి బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టు చేయడానికి నిరసనగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ ఈ నెల 1వ తారీఖు రోజు మరి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మరి ఆత్మహత్య ప్రయత్నానికి చేసినటువంటి శ్రీనివాస్ మరి నిన్న రాత్రి మరణించడం జరిగింది. మరి ఈ శ్రీనివాస్ యొక్క ఆత్మహత్యకు కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ కేసీఆర్ ది మరి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి మరి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మరి ఇక ముందు ఇలాంటి మరి ఏవైతే ఈ స్తంభింపు చర్యలు ఏవైతే ఉన్నాయో మరి ఈ అక్రమ అరెస్ట్ ఏవైతే ఉన్నాయో మరి అరెస్ట్ అని చెప్పేసి మానుకోవాలి. మరి గతంలో పెట్టినటువంటి కేసులను కూడా మరి విరమింపజేయాలని చెప్పేసి మరి ఆ కేసులన్నిటి కూడా కొట్టివేయాలని చెప్పేసి మేము బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏవైతే ఈ అక్రమ కేసులు ఉన్నాయో ఈ అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలా. మరి ఇక ముందు ప్రభుత్వం ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ మరి గుణపాఠం చెప్తుంది. రాబోయే 23లో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడం ఖాయం. మరి ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరి ఈ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.